వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రకాల కూరగాయలతోటి అమ్మవారిని అలంకరించారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇట్లా శాకంబరి ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇంకెన్ని ముచ్చట్లు కృష్ణమోహన్ చెప్తారు. ఓవర్ టు కృష్ణమోహన్. పరిసమాప్తంగా ఉంది అమ్మవారిని విశేష అలంకారంలో పరిపూర్ణ శాకాంబరి కూడా అమ్మవారిని అలంకారం చేశారు. చూడొచ్చు ఆలయం మొత్తం కూడా కూరగాయలు పండ్లు ఆకుకూరలు వీటన్నిటితోటి కూడా అలంకారం చేశారు. ఈ రోజు పౌర్ణమి కావడం గురు పౌర్ణమి అదే ఆదివారం కావడం భక్తుల తాకిడి కూడా ఇక్కడ ఉంది. ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత తెలుసుకున్న ప్రజలు మనతో శేషయ్య గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అంటే ఈ 15 రోజుల పాటు జరిగినటువంటి శాకాంబరి ఉత్సవాల్లో కూడా ప్రతిరోజు అలంకారం చేస్తున్నారు. ఈ రోజున మాత అలంకారం కావచ్చు, ఈ రోజున పౌర్ణమి, ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? చంద్రుడు షోడశ కళాపూర్ణుడు అవుతాడు. ప్రతి తిథికి ఒక అధిదేవత ఉంటుంది. తిథిమండల దేవత యజనం అనేది ఈ దేవాలయంలో ప్రధానంగా శాకంబరి నవరాత్ర మహోత్సవాల్లో జరుపబడతాయి. ఇదంతా సువృష్టి సుభిక్షం లోక కళ్యాణం కోసం ఆ జగన్మాత యొక్క ఆరాధన. అంటే ఈ రోజు ఉన్నటువంటి అలంకారం కాదు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఎప్పటి వరకు అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం? రాత్రి 1 గంట మటుకు దర్శనం చేసుకోవచ్చు. ఇలాంటి ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత కావచ్చు, ఈ రోజు వచ్చే భక్తులకు మీరు ఏం చెప్తారు? ఈ రోజు ప్రధానంగా అశేష భక్త జనావళికి అమ్మవారి దర్శనం ప్రధానం. కల్పోక్త ప్రకారంగా చండీ హోమాలు మిగతా హవనాదులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. శాకంబరి ఉత్సవాల రోజు ఈరోజు మాత అలంకారంలో కూడా అమ్మవారిని దర్శనం చేస్తున్నారు. అమ్మవారికి చూడొచ్చు ఆలయాన్ని మొత్తం కూడా ప్రాతకాలం నుంచి అభిషేకాలు అవన్నీ పూర్తి చేసిన తర్వాత అమ్మవారిని కూరగాయలు పండ్లు వీటన్నిటితో అలంకరించారు. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. చూడొచ్చు చాలా వరకు కూడా బయట ఆలయం వరకు కిలోమీటర్ వరకు కూడా భక్తుల క్యూ లైన్లతోటే ఉండిపోయింది. ఎటు చూసినా అమ్మవారి నామస్మరణతోటి అంత మారుమోగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు కావచ్చు, వచ్చే వారికి దర్శనం చేసుకున్న తర్వాత వారికి తీర్థ ప్రసాదాలు అందించడానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈరోజు అర్ధరాత్రి వరకు అంటే సహజంగా అమ్మవారికి సంబంధించినటువంటి వరకు 9 గంటల వరకు ఆరతి ఇచ్చిన తర్వాత పౌలింపు సేవ ఉంటుంది. కానీ ఈరోజు శాకంబరి ఉత్సవాల కోసం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు కూడా ఎక్కువ మంది పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైనటువంటి శాకంబరిగా ఉన్న అమ్మవారిని దర్శించుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళు ప్రతి ఏడాది అమ్మవారిని అలంకారాలకు సంబంధించి కూడా దాంట్లో చాలా ప్రాముఖ్యతగా ఉండేటువంటి అయ్యగారితో మనం ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అంటే ఈ అలంకారం నుంచి ఎప్పటి నుంచి చేస్తుంటారు, అసలు ఈ అలంకారంకు ఉన్నటువంటి విశిష్టత? గత 40 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో అలంకారం చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఏంటంటే దేవీ భాగవతంలో చెప్పినప్పుడు శాకంబరి అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి అన్నపాలన లోటు ఉండదని దేవీ భాగవతంలో చెప్పబడినది. ఆ విధంగానే ఇక్కడ గత 40 సంవత్సరాలు చేస్తున్నాము. గతంలో ఉన్న సుందర్ కుమార్ అనే కమిషనర్ గారు మన విశాఖపట్నంలో చేసినప్పుడు అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని సర్క్యులేషన్ చేశారు. ఇప్పుడు ప్రతి దేవాలయంలో కూడా ఈ శాకంబరి ఉత్సవాలు నిర్వహించబడుతుంది. ఇది ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా చూసుకుంటే భక్తులు పెద్ద ఎత్తున తాకిడి కూడా ఉన్నది. అమ్మవారిని ఒక్కరోజు ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు, ఈ అమ్మ తమ అనుకున్నటువంటి కోరికలు కూడా అన్న పానీయాలకు కూడా ఇబ్బంది లేకుండా కరువు కటకాలు లేకుండా అమ్మవారు తనని రక్షిస్తుంది అనేది అమ్మవారికి సంబంధించినటువంటిది చాలామంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఈ శాకంబరి ఉత్సవాలు అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? మేము గోదావరి నుండి వచ్చామండి. చాలా బాగుంది అండి, కానీ చాలా లేట్ ఎక్కువైపోయింది ఈ సంవత్సరం మాత్రం. మాది వరంగల్ ప్రాపర్ గోదావరిలో ఉంటాము. ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల సంఖ్య కూడా చూడొచ్చు, భక్తులు అమ్మవారు భారీగా తరలి వస్తున్నారు. అమ్మవారు వచ్చేవారు కూడా కావాల్సినటువంటి ప్రసాదాలను కూడా అందిస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా శాకంబరిగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయ అధికారులు కూడా అంచనా కల్పిస్తున్నారు. కోటి హైదరాబాద్ స్టూడియో. డోల్ అమ్మ డోల్ డోల్ బోనాల పండుగే వచ్చింది డోల్ డోల్.